కిలారు రాజేష్ అనే వ్యక్తి పేరుతో తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన పేర ఆయన పేరు మీద ఆయన ఎప్పుడో భూమి కొన్నాడని ఎకరున్నర భూమి ఆయన జినియనుగా వాళ్ళ కుటుంబ వ్యాపారాల నిమిత్తం అమరావతి కోర్ క్యాపిటల్ లో దూరంగా కందేరు గ్రామంలో ఎకరా 50 సెంట్లు భూమి కొనుక్కుంటే దానికి ఎవరో సురేష్ అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అతను అతని పేరు మీద తప్పుడు కంప్లైంట్ సృష్టించి కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్ మీద కిలారు రాజేష్ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు మీకు ఎవరు ఇచ్చారు తప్పుడు కేసులు పెడతానికి మీకు ఎక్కని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోలీసుల్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఏంటి చేసిన తప్పు కిలారు రాజేష్ ఎక్కడ కొన్నాడు భూమి అమరావతి ఎక్కడ రాజధాని ఎక్కడ కంతేరు గ్రామం ఎక్కడ అసలు మీకు ఈ బౌండరీస్ తెలుసా ఈ 29 గ్రామాల్లో ఎన్ని ఊళ్ళు ఉన్నాయో తెలుసా మీకు అవగాహన ఉందా ఈ 29 గ్రామాలకు కంతేరు ఎంత దూరమో తెలుసా అంటే ఎవరు భూములు కొనకూడదా భూములు కొనకూడదని చట్టం ఏమన్నా ఉందా ఉంటే చూపించండి పలానా చట్టాన్ని అతిక్రమించి ఉల్లంఘించి ప్రభుత్వ భూముల్లో అసైన్డ్ భూముల్లో కిలార్ రాజేష్ కొన్నాడు దమ్మలపాటి శ్రీనివాస్ కొన్నాడు లేదు ఇంకొకళ్ళు కొన్నారు అని చూపించండి తప్పుడు కేసులు పెడతానికి ఎవడో సురేష్ అంట దారేపోయిన దానయ్యనో గన్నయ్యనో పట్టుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కంప్లైంట్లు ఇప్పించి జరగనటువంటి జరిగినయని సృష్టించి తప్పుడు కేసులతో ఎన్నాళ్ళు వేధిస్తారు మీరు అని అడుగుతా ఉన్నా కిలారు రాజేష్ మీద కానీ ఇంకా సిబిఐ సిఐడి నిరంతరం దాడులు కొనసాగిస్తూ ఉన్నారు వీటన్నిటి మీద న్యాయస్థానాల్లో వీళ్ళకి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఎంక్వైరీలు చేసి కుటుంబ సభ్యులతో సహా వేధిస్తున్న వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా పనిష్మెంట్ తప్పదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దారేపోయే దానయ్యనో చలివేంద్ర సురేష్ అనో మీ ఎమ్మెల్యే అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో తప్పుడు కేసులు పెట్టించి కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టించి ఎన్ని చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం చలివేంద్ర సురేష్ ఇది నిజం కాదా ఇదేమో తప్ప మీ పార్టీ నాయకుడు మీ పార్టీ నాయకుడు ఇగో మీ ఎమ్మెల్యే మీ తాడికొండ ఎమ్మెల్యే తాడికొండ ఎమ్మెల్యే పక్కన వాళ్ళ ఇంట్లో దిగిన ఫోటో ఇది నిజం కాదా ఎవడండి ఈ తాడికొండ ఇతను సురేష్ ఎవడండి చలివేంద్ర సురేష్ మీ మనిషి కాదా అంటే మీరు కక్ష సాధింపు చర్యల కోసం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మీ ఎమ్మెల్యే అనుచరులతో తప్పుడు కేసులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెట్టించి వాళ్ళని ఇబ్బందులు పెడదామని మీరు పన్నుతున్న పన్నాగాన్ని ఎప్పటికప్పుడు మేము ఎదుర్కొంటాం మీ రాక్షస ఆనందానికి మీరు పెట్టే తప్పుడు కేసుల్ని న్యాయపరంగా చట్టపరంగా చట్టాల మీద గౌరవంతో ఏ తప్పు చేయని తెలుగుదేశం పార్టీ నాయకులు సమర్థవంతంగా మీ రాక్షస ఆనందాన్ని రాక్షస చర్యల్ని ఎదుర్కొంటాం ఈ తప్పుడు కేసులు పెట్టిన డిపార్ట్మెంట్ మీద కూడా ప్రైవేట్ కేసులు వేస్తున్నాం ఎవర్ని విడిచిపెట్టే సమస్య లేదు మా జోలికొచ్చి తప్పుడు కేసులు మా మీద పెట్టిన వాళ్ళ మీద ప్రైవేట్ కేసులను కూడా మేము ముందుకెళ్తాం
డిఫర్మెంట్ సూట్స్ కూడా వేస్తాం. గౌరవమైన కుటుంబాలని రోడ్ల మీద లాగుతూ ఉన్నారు. పరువు నష్టం దావాలు కూడా మీ మీద వేస్తామని ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వ ఆజ్ఞలు నమ్మి డూడు బసవన్లాగా తలకాయ ఊపుతున్నటువంటి అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.